హాయ్ హలో నమస్తే, నేను మీ దేవి। ఈరోజు మేము మా ఇంట్లో దీపావళి పండుగను ఏ విధంగా జరుపుకున్నాము, అదేవిధంగా దీపావళి పండుగ యొక్క విశిష్టతను కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను। అంతేకాకుండా ముఖ్యంగా మా టిప్పర్ల యొక్క అమ్మా నాన్నలను కూడా ఈ వీడియో ఆఖరిలో చూపించబోతున్నాను। టిప్పర్లకు అమ్మా నాన్నలు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఆఖరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది। లక్ష్మీదేవి పూజ కోసమని ఎర్రని పువ్వులు, బిల్వపత్ర, అమ్మవారికి ఎక్కువగా ఎర్రని పూలు, పసుపు రంగు పూలు తీసుకోవాలండి। అందుకని చేమంతులను కూడా తీసుకున్నాము। వీటితో పాటుగా చిన్న చిన్న గులాబీ పూలను తీసుకున్నాను। అలాగే అమ్మవారి కోసమని దీపాలతో కలశం రెడీ చేసుకున్నానండి। అదేవిధంగా నైవేద్యంగా పళ్ళను సిద్ధం చేసుకున్నాను। పూజ చేసేటప్పుడు మనము చక్కగా అలంకరణ చేసుకుని పూజలో కూర్చోవాలండి। ఎందుకంటే మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు మనం ఏ విధంగా అలంకరణ చేసుకుని ఉంటామో 10 కాలాల పాటు అదే విధంగా ఉండమని ఆశీర్వదిస్తారంటండి। అందుకని చక్కగా అలంకరణ చేసుకుని పూజలో కూర్చుంటే చాలా మంచిది। ఏ పూజలో అయినా మొదటగా విఘ్నాలను తొలగించేందుకు గాను వినాయకుడిని పూజ చేసుకోవాలి। అందుకని వినాయకుడి పూజ చేసుకుంటున్నాను। దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవి పూజ చేసుకుని ఇంట్లో దీపాలను వెలిగించుకుంటారు। అంతేకాకుండా ముఖ్యంగా దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం। మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకి అధిక ప్రాధాన్యత ఉంది। అన్ని పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి। అందులో అందరూ ఆనందోత్సాహాలతో, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ దీపావళి పండుగ। దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం। దీపావళి పండుగని దీపోత్సవం అని కూడా అంటారు। ఎంతో గొప్పగా చేసుకునే దీపావళి గురించి కూడా పురాణాలలో కొన్ని కథలు ఉన్నాయి। బ్రహ్మదేవుని నుంచి వరగర్భం పొందిన నరకాసురుడు దేవతలను, మహర్షులను చాలా కష్టాలకు గురి చేస్తూ ఉంటాడు। అందువల్ల నరకాసురుని ఆగడాలను భరించలేని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుని సంహరిస్తారు। అప్పుడు లోకాలన్నీ కూడా ఆనంద దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారు। మరొక పురాణ కథ, రావణాసురుడితో యుద్ధం జరిపి విజయం పొందిన తర్వాత శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తాడు। ఆ రోజు అమావాస్య కావడంతో అయోధ్య మొత్తం చీకట్లను కమ్ముకొని ఉంటుంది। అందువల్ల అయోధ్యవాసులు శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికేందుకు దీపాలను వెలిగించి శ్రీరామచంద్రుడికి స్వాగతం పలుకుతారు। అందువల్ల ఆ రోజు నుండి కూడా దీపావళి పండుగను జరుపుకుంటారని ప్రచారంలో ఉంది। అమృతం కోసమని దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది। అందుకని దీపావళి పండుగ రోజున సాయంకాలం పూట లక్ష్మీదేవి పూజని జరుపుకుంటారు। ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీదేవికి 108 కాయిన్స్తో లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుంటూ పూజ చేసుకుంటాను। దీపావళి రోజున లక్ష్మీదేవిని బిల్వపత్రాలతో అర్చించాలి। ఈ విధంగా అర్చించుకోవడం వల్ల లక్ష్మీదేవి మనకు అష్టైశ్వర్యాలను, ఆయుర ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను కలిగిస్తుందని పురాణాల్లో చెప్తారు। మరొక పురాణకథ, కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు 13 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపిన తర్వాత తిరిగి తమ రాజ్యానికి వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలు దీపాలను వెలిగించి స్వాగతం పలుకుతారు। అందువల్ల అప్పుడు దీపావళి పండుగ జరుపుకున్నారని చెప్తారు। లక్ష్మీదేవికి పూజ చేయడానికి బిల్వపత్రాలను ముందు రోజే తెంచిపెట్టుకున్నాను। ఎందుకంటే దీపావళి పండుగ అమావాస్య రోజున ఉంటుంది కాబట్టి ఆ రోజు బిల్వపత్రాలను తెంచకూడదు। అందుకని ముందు రోజే తెంచిపెట్టుకున్న బిల్వపత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటున్నాను। బిల్వపత్రాలను తెంచుకున్న తర్వాత 3 రోజుల దాకా కూడా వాటితోనే పూజ చేసుకోవచ్చు। అందువల్ల నేను ముందుగానే వాటిని తెంచిపెట్టుకున్నాను। నేను లక్ష్మీ పూజ అని చెప్పేసి 2 విగ్రహాలతో పూజిస్తున్నాను అనుకోకండి। మా ఇంట్లో విష్ణు సమేత లక్ష్మి ఉందండి। అందుకనేసి విష్ణువుకి మరియు లక్ష్మీదేవిని కూడా కలిసి పూజించుకుంటున్నాను। బిల్వపత్రాలతో అర్చించుకున్న తర్వాత లక్ష్మీదేవికి ఎర్రని పూలు, పసుపు పూలతో అర్చించుకుంటున్నాను। ఈ విధంగా అర్చించుకునేటప్పుడు కనకదార స్తోత్రం చెప్పుకున్నాను। అందరూ కూడా దసరా పండుగ ముందు రోజున ఆయుధ పూజ చేసుకుంటారు కదా, మేమైతే దీపావళి రోజున ఆయుధ పూజ చేసుకుంటామండి. అంటే టిప్పర్లకు ఆ రోజే పూజ చేస్తామండి దీపావళి రోజున. మాకు ఇది చాలా పెద్ద పండుగ, అందువల్ల దీపావళి రోజునే టిప్పర్లకు కూడా పూజ చేసుకుంటాము. అదే రోజున చూడండి ఈ విధంగా హారాలు వేసి రిబ్బన్లు కట్టేసి బెలూన్స్ వేసేసి చాలా అందంగా టిప్పర్లను అలంకరించి పెడతారండి. తర్వాత వీటికి పూజ చేసుకుంటారు. టిప్పర్లకి అమ్మా నాన్నలు ఇప్పటి నుంచి కనిపిస్తూనే ఉంటారు. ఈ వీడియోలో మీరు కూడా గమనించండి, కనిపెట్టగలరేమో. మా పూజారి గారు గుమ్మడికాయతో టిప్పర్లకి దృష్టి తీస్తున్నారండి. తీయడం అయిపోయాక దేవుడికి దండం పెట్టుకుంటున్నారండి, ఏమని గుమ్మడికాయ ఒకేసారి పగిలిపోవాలనేసి. అమ్మో పగిలికొట్టేసారి చూడండి. ఊరికే చెప్పానండి, అలా ఏం కాదు, పూజారి గారి మీద చిన్న జోక్ వేసాను అంతే. గమనించారా, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా టిప్పర్లకు అమ్మా నాన్నలు ఉన్నారు అనేసి. టిప్పర్లకి అమ్మా నాన్నలు ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళేనండి, టిప్పర్లకి డ్రైవర్లు వీళ్ళంతా కలిసి అమ్మా నాన్నలే. ఎందుకంటే ఓనర్లు కొనివ్వగలరు, కానీ వాటిని జాగ్రత్తగా చూసుకుని మంచిగా డ్రైవ్ చేసి చూసుకునేదంటూ డ్రైవర్లే కదండి. అందువల్ల వాళ్ళని అమ్మా నాన్నలని పోల్చాను అంతే. అందరూ కలిసి టిప్పర్లకి బాగా అలంకరించారు, అలాగే బాగా పూజ చేసేసారండి. అంతా ముగిసిన తర్వాత ఇంకేముంది, క్రాకర్స్ కాల్చడానికి రెడీ అయిపోయారు. ఈ విధంగా అన్నీ డమడమడమని కాల్చేస్తున్నారు. ఈ సంవత్సరం మా ఇంట్లో దీపావళి పండుగను పిల్లలు మరియు బంధువులు అందరితో కలిసి చాలా చక్కగా జరుపుకున్నామండి. చాలా హ్యాపీగా కూడా జరిగిపోయింది. అలాగే మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.